దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి సాగుదాము. అందరు తల వంచి ప్రార్థన చేద్దాం. వందనాలు ప్రభు. ఈ దినాన దేవా, ఇదిగో నీ పాదాల దగ్గర చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ మాటల చేత మా హృదయాలను నింపి మా జీవితాలకి మేలు ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, ఎల్లప్పుడూ తండ్రి నీ బిడలంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నిరంతరం నాయన నీ ఆత్మశక్తిని మాతో ఉంచి నీలో సంతోషించడానికి, ఆనందించడానికి, నీతో ముందుకు నడవటానికి సహాయం చేసి దీవించి నీ కృపనుగ్రహించమని, మహిమాగంత ప్రభావాలు మీరే పొందుతూ నీ దివ్యమైన ఆశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తునామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క పిల్లలంగా మనం ముందుకు సాగటానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు మరి లోకమంతా కూడా మన దేశంలో ఈ చిల్డ్రన్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఆ చిల్డ్రన్స్ డే అని జరుపుకుంటుండగా దీన్ని పురస్కరించుకొని మన జీవితాల్లో కూడా మనము దేవుని పిల్లలంగా ముందుకి కొనసాగాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుని పిల్లలంగా మనం సంతోషిస్తూ ఈ రోజున దేవుని పిల్లల ఆ యొక్క ఆ సుదినాన్ని జరుపుకునే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనము దేవుని పిల్లలమే అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎప్పుడు మనము దేవుని పిల్లలం అవుతామయ్యా అంటే, ఆయన చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు మాత్రమే దేవుని పిల్లడం అని చెప్తున్నాడు. ఒక అతను అన్నాడు కదా, దేవుడు మనల్ని సృజించాడు ఆయన పోలికలు, ఆయన రూపంలో, ఆయన ఆకారం చొప్పున మనల్ని దేవుడు సృజించాడని చెప్తున్నాడు వాక్యంలో. కానీ దేవుడు తన పిల్లలుగా మనల్ని సృజించలేదు. ఎందుకంటే సృష్టిలో ఒక భాగంగా మనల్ని ఆయన ఆరాధించడానికి సృజించాడని ఒక అతను భక్తుడు సెలవిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనము నిజమే అనుకోవాలి. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని సృజించాడు సృష్టిలో ఒక భాగంగా, ఆ తర్వాత ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఎలాగ మనము ఆయన పిల్లలంగా చేయబడ్డాము, ఎలాగ మన జీవితాల్లో మనము దేవుని పిల్లలంగా మనము సంతోషంతో ఆనందంతో ప్రభువులో మనం ముందుకు సాగాలయ్యా అంటే, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. మొట్టమొదటిగా మనము దేవుని పిల్లలముగా ఎలాగ చేయబడతాము, ఈ యొక్క మరి చిన్నపిల్లల యొక్క చిల్డ్రన్స్ డే అని మన దేశము జరుపుకుంటా ఉండగా మనము కూడా దేవుని పిల్లలుగా సంతోషంతో ఆ యొక్క పండుగను జరుపుకునే వారంగా మనం ఉండాలి. ఎలాగయ్యా అంటే, మొట్టమొదటి చెప్తున్నాడు కదా, యోహాను సువార్తలో మొదట జాయమందు 12-13 వచనాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, తనను ఎందరూ అంగీకరించదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలగటానికి దేవుడు ఏం చేశాడంట, ఒక అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడని చెప్తున్నాడు. ఈ రోజున మనం దేవుని పిల్లడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాము కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని అధికారులుగా ఇచ్చాడు. ఒక కుటుంబంలో ఒక భాగస్థులం అని చెప్తే, లేదా కుటుంబంలో మనం సభ్యులమని ఎలా చెప్పగలుగుతామయ్యా అంటే, ఆ కుటుంబంలో మనం జన్మించినప్పుడు మాత్రమే మనకి ఆ కుటుంబంలో సభ్యత్వం అనేది కలుగుతుంది. అవునా? వివాహం జరిగినప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు జన్మించినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క కుటుంబంలో మరొక వ్యక్తి అందులో చేర్చబడుతున్నాడు. ఆ కుటుంబంలో పాలిభాగస్థుడుగా చేయబడుతున్నాడు. ఆ కుటుంబంలో ప్రతి విధంగా అతను అర్హుడుగా, అన్ని విధాలుగా అతడు మరి సమానమైన వాడుగా ఎంచబడుతున్నాడు పుట్టినటువంటి పిల్లలు. అలాగే ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా దేవుని పిల్లలంగా మనము ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడు అధికారం అంటే, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలుగా మనకి అధికారాన్ని ఇచ్చాడు అంటున్నాడు. ఇంకా 13 వచనం ఏమంటున్నాడు ఆయన, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమూలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను,
పుట్టిన వారు కారు హల్లెలూయా. మన కుటుంబంలో మన పిల్లలు అంటే ఎప్పుడు చెప్తామంటే ఆ భార్యాభర్తకి పుట్టినప్పుడే వారు పిల్లలు. వారు ఎలా పుట్టారయ్యా అంటే వారు మన యొక్క శరీర రక్తాలతో పుడుతున్నారు. వారు వారు జన్మించినప్పుడు వారు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తము, మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క జీన్స్ అన్ని కూడా వారి లోపలికే వస్తూ ఉన్నాయి. అందుకొరకే ఏమన్నాడు ఇక్కడ, లోకములో కుటుంబములో ఒక పిల్లవాడు జన్మించినప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా అందులో కనపడతా ఉంటాయి. డిఎన్ఏ కానీ లేకపోతే ఇంకా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, మనము దేవుని పిల్లలుగా జన్మించామంటే మనం ఎలా జన్మించామయ్యా అని అంటే ఇక్కడ అంటున్నాడు, మనము శరీరము ద్వారా జన్మించలేదు. అర్థమవుతుందా? మనం ఎలా జన్మించామట, దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని జ్ఞాపకం చేస్తున్నారు. శరీరేచ్ఛల ద్వారా పిల్లలు పుడతా ఉన్నారు. వారందరూ కూడా శరీర సంబంధమైన వారు. కానీ మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలు అంటున్నాడు. దేవుని పిల్లలు అగటానికి దేవుడు తన యందు విశ్వాసంతో అంగీకరించడం ద్వారా, తనను నమ్మటం ద్వారా ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనము దేవుని వలన పుట్టిన వారమే అని చెప్తున్నాడు అన్నమాట. శరీర సంబంధమైన సంతానం కాదు మనం దేవునికి. ఆదిలో దేవుడు ఆదామును తయారు చేశాడు, సృజించాడు. ఆదాములో నుంచి ఏం చేశాడు, అవ్వని తయారు చేశాడు. ఆదాముని అవ్వని చేసిన తర్వాత వారిద్దరిలో కూడా కయ్యును, తర్వాత కేబెలు. అయితే ఇక్కడ దేవుని యొక్క సృష్టిలో ఆదాము అవ్వల్లో నుంచి పిల్లలు పుట్టారు. వాళ్ళు దేవుని పిల్లలు అవ్వలేదు. కానీ ఎప్పుడు దేవుని పిల్లలు అయ్యారయ్యా అంటే ఎనోషు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవుని పిల్లవాడుగా చేయబడ్డాడు. నోయా దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాట విన్నాడు, దేవుని అందు విశ్వాసం ఉంచాడు, కాబట్టి దేవుని యొక్క పిల్లవాడుగా చేయబడ్డాడు. అందుకొరకు ఇక్కడ మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని పిల్లలుగా మనం చేయబడుతున్నాము. మొట్టమొదటగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క కుటుంబంలో మనం చేర్చబట్టడానికి అర్హత యోగ్యత ఏంటయ్యా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా అంటున్నాడు మనం. శరీరం ద్వారా కానీ, శరీరేచ్ఛల వలన కానీ, రక్తం వలన కానీ మనం పుట్టిన వారం కాదు. దేని వల్ల పుట్టాము? విశ్వాసము ద్వారా పుట్టామంటున్నాడు. అందుకనే గల్తీ పత్రిక 3:26 యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగయ్యామట, మనం అందరము కూడా విశ్వాసము వలన దేవుని యొక్క కుమారులమై అంటే కుమార్తెలమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. చిల్డ్రన్ అనే చెప్పబడ్డటువంటి ఇంగ్లీష్ మాటలో కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నారు, ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం అందరము కూడా దేవుని యందు విశ్వాసము వలన ఆయన కుమారులము, పిల్లలమని దేవుడు మనకి సెలవిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అయితే దేవుని యందు విశ్వాసము ద్వారా మనం జన్మించాము కనుక ఈ రోజున దేవుని పిల్లలంగా మనం సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా మొదటి యోహాను పత్రికలో కూడా 5:1 మొదటి వచనంలో ఆయన యోహాను గారు రాస్తున్నారు చూడండి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించని వాణిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసే క్రీస్తని నమ్మిన ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు మనకి ఒక అధికారాన్ని ఇచ్చాడు దేవుని పిల్లలమయ్యేటట్లుగా. కాబట్టి మనం సంతోషించడానికి
అవకాశాన్ని కలిగించాడని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా పుట్టిన తర్వాత కూడా చాలా మంది విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. మన దేశంలో చాలా మందిని మనం చూస్తున్నాం, కుటుంబంలో పుట్టాడు పిల్లాడు కానీ వారిని బయటకు తోసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆ తల్లిదండ్రుల ప్రకారముగా వారు నడుచుకోవట్లేదు కనుక. అయితే దేవుని వాక్యంలో కూడా మనం దేవుని పిల్లలుగా ఎలాగా నిర్ధారించబడతాము, దేవుని పిల్లలుగా మనం ఎలాగా సంతోషంతో పండుగ చేసుకోగలుగుతామయ్యా అంటే, రోమిలి రాసిన పత్రికలో 8:14 పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలముగా ఉండగలుగుతాము. పుట్టడం ద్వారా దేవుని పిల్లలమయ్యాం అంటే విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని పిల్లలం అని చెప్పాడు. మొట్టమొదట విశ్వాసం ద్వారా దేవుని పిల్లలమే. ఆ తర్వాత దేవుని పిల్లలుగా మనము ముందుకు కొనసాగాలంటే ఎలా ఉండాలంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనమందరము కూడా నడిపించబడాలి అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకపోతే ఏమవుతామయ్యా అంటే దురాత్మ ద్వారా నడిపించబడతాం మనం. దురాత్మ అనేది ఉన్నది. దేవుడు ఉన్నాడంటే దయ్యము కూడా ఉన్నట్లే కదా. దేవుడు ఉంటే దయ్యం ఉంది, దేవుని ఆత్మ ఉంటే దురాత్మ ఉంది. సౌలు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. మొట్టమొదట దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, రాజైన సౌలు మీదకి ఆయన ప్రవచించాడు. అందుకనే సౌలు కూడా ప్రవక్త ఆయన అని ఒక సామెత పుట్టింది. కానీ కొంతకాలం దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఆయన. ఆ తర్వాత ఏమయ్యాడు, దేవుని మాటను వింటూ మానేశాడు. అప్పుడు దేవుని ఆత్మ ఆయనలో నుంచి తొలగిపోయిందని రాశాడు బైబిల్లో. అప్పుడు దురాత్మ ఆయనలో ప్రవేశించను. అందుకే పౌలు గారే ఇదే రోమిలు రాసిన పత్రికలో 7:1 మనకి తేటగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మన లోపల 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాలు ఏంటయ్యా అంటే, ఒకటి పాప సంబంధమైన పాపపు నియమము, రెండోది దైవ సంబంధమైనటువంటి ఆత్మ నియమం అంటున్నాడు. ఈ పాప సంబంధమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమము రెండు కూడా మన లోపల ఉంటానే ఉంటాయి. అవి రెండు మనల్ని లాగుతూ ఉంటాయి అంటున్నాడు అనమాట. ఎప్పుడు అవి మన లోపల పోరాటం చేస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఒక దాని చేత నడిపించబడతామో, ఎక్కువగా ప్రేరేపించబడతామో, ఎక్కువగా మనం లాగబడతామో, అప్పుడు దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతాం అనమాట. అందుకని ఏమన్నా అంటే, సౌలులో దేవుని ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ పక్కకు వెళ్ళిపోగానే ఏమైంది, దురాత్మ వచ్చేసింది. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారుడు కుమార్తెలై ఉందరు అని రాస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని పిల్లలంగా సంతోషంతో ముందుకు కొనసాగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతా ఉండాలి. ఈ దేవుని ఆత్మ చేత ఎల్లప్పుడూ కూడా నడిపించబడాలి. ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుని ఆత్మ చేత మనము నడిపించబడతానే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక దాని చేత ఖచ్చితంగా మనం నడిపించబడాలి, మనం నడవాలి. అందుకనే ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నంతసేపు దేవుని పిల్లలంగా మనం ఉండగలుగుతాం. ఇక్కడ మనం చూస్తాం, యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు. యోహాను సువార్తలో 3:6 ప్రభు వారు మాట్లాడుతూ నికోదేముతో ఒక మాట అన్నారు. చూడండి, శరీర మూలముగా జన్మించింది శరీరము మూలముగా ఉంటుంది, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయి ఉంది. కనుక మనము ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాము కనుక ఆత్మ మూలంగా జన్మించబడినటువంటి వారం మనం. మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాము కనుక దేవుని పిల్లలమై ఉన్నామని చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా మనము ఈ రోజున ప్రభువులో ఆనందించే వారంగా, సంతోషించే వారంగా మన జీవితాల్లో మనము ముందుకి కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా వచ్చాం. కనుక దేవుని యందు విశ్వాసము, దేవుని ఆత్మ ద్వారా నడిపింపు అనేది ఉన్నప్పుడు దేవుని పిల్లలంగా మనం ఉండగలుగుతాము. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్లయితే, మరి దేవుని యొక్క సన్నిధిలో
మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు వారు మాట్లాడుతూ ఆ కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆయన అంటున్నాడు కదా, సమాధాన పరుచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధాన పరిచేవారు ధనులట, వారు దేవుని కుమారులు అని పిలువబడతారట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన సమాధానానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన, దానికి అధిపతి అని యశగ్రంథంలో మనం గమనించాము. యేసుప్రభు వారు జన్మించినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి పేరుల్లో మరి ముందుగానే ఆ 700 సంవత్సరాలకు పూర్వమే యశ ప్రవచించాడు. మనకు కుమారుడు జన్మించబోతా ఉన్నాడు, ఆయన మరి భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తూ అంటున్నాడు కదా, ఆయన సమాధాన కర్త, దాని అధిపతి అని చెప్తాడు. ఆయన సమాధాన కర్త, దాని అధిపతి అట. కనుక ఆ అధిపతి అయినటువంటి ఆయనను మనము మరి విన్నప్పుడు, వెంబడించినప్పుడు, మన జీవితాల్లో ఆ యొక్క సమాధానంతో జీవించినప్పుడు దేవుని పిల్లలంగా చేయబడతామని చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా మనం ఉండగలుగుతాము. మనం దేవుని పిల్లలంగా మనం సంతోషించాలంటే సమాధానానికి వెంటాడే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ మాటను మనకు సెలవిచ్చాడు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అని అనబడతారు. మనం దేవుని పిల్లలు అనబడి దేవునితో మనం ముందుకు కొనసాగాలంటే మన జీవితాల్లో సమాధానం కలిగి ఉండాలి. కారణం ఏంటంటే సమాధానం అనేది లేకపోతే మనము దేవుని పిల్లలంగా జీవించలేము. అందుకే మనకి సమాధానం కావాలంటున్నాడు సమాధాన కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు. సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు ఆయన దాన్ని, ఆ సమాధానాన్ని మనకి ఇచ్చాడు. అందుకని యోహాను సువార్తలోనే ప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర నుంచి మనం చూస్తుంటే ఏమన్నాడు ఇక్కడ, నేను మీకు సమాధానమునే ఇచ్చుచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ రిఫరెన్స్ బైబుల్ రాస్తున్నాడు కదా, సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని రాశాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త, సమాధాన అధిపతి ఆయన. కాబట్టి ఆయన వారి దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయాల్లో ఏం చేశాడయ్యా అంటే ఆ సమాధానాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన ఆ సమాధానం ఎలాగ ఇచ్చాడయ్యా అంటే మరి సంపూర్ణముగా ఇచ్చాడు, పరిపూర్ణముగా ఇచ్చాడని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనము ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటాం, కొంచెం ఇస్తూ ఉంటాం. కానీ సమాధాన కర్త ఆయన, దానికి అధిపతి ఆయన. కాబట్టి ఆయన ఎవరికి కూడా సరిపోదేమో అని కొంచెం ఇచ్చేవాడు కాదు. ఆయన ఎలాగ ఇచ్చేవాడట, సంపూర్ణముగా ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయనలో సంపూర్ణత ఉంది. అందుకే ఇక్కడ అన్నాడు, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను, ఇంకేదో ఇవ్వట్లేదు. ఆయనకు ఉన్నటువంటి సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాను అని చెప్తున్నాను. కనుక ఆ సమాధానము కలిగేటువంటి వారముగా మన జీవితాల్లో దేవుని పిల్లలంగా మనం చేయబడుతున్నామని చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా మనం సంతోషిస్తానికి ఆయన మనకి సహాయం చేస్తున్నాడని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో సంతోషించి, దేవునిలో ఆనందించి, దేవునిలో మనం ముందుకు సాగటానికి దేవుని ద్వారా మనం ఆ సమాధానాన్ని పొందుతున్నాము అని చెప్తున్నాం. ఇక్కడ మనం యోహాను సువార్తలో 20వ అధ్యాయము 19వ వచనంలో ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమన్నా అండి, భయం చేత దాక్కుండిపోయారు. ఆ భయం చేత దాక్కున్నటువంటి వారు ఇక్కడ ఏమైంది, యేసుప్రభు వారు నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు, నేను ఇదిగో అప్పగించబడబోతున్నానని చెప్తున్నాడు, నేను మరణానికి మరి తీసుకొని పోబడేటువంటి సమయం వచ్చిందని చెప్తున్నాడు వారికి. వారందరూ కూడా భయంతో కలవరంతో ఉన్నారు. అందుకని ప్రభు ఏమన్నా అంటే, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను గనక మీ హృదయములను కలవరపడనీయొద్దు అని చెప్పాడు. ఆయన సమాధానం మనకిచ్చి మనం కలవరపడకుండా ఉండేట్లుగా చేసి మన జీవితాల్లో మనము సంతోషంగా ఆయన పిల్లలంగా ఉండాలని కోరుకున్నాడు వాళ్ళందరినీ, వాళ్ళతో పాటు మనల్ని కూడా.
అయితే ఆ రోజున ఏమైందంటే ఆయన అప్పగించబడిన తర్వాత వారు ఏం చేయబడ్డారట, భయపడిపోయారు. యూదులకు భయపడిపోయి వారు గదిలో దాక్కొని తలుపులేసుకున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ తలుపులేసుకున్న ఇంటిలోనికి, ఆయన లోనికి వెళ్ళి, భయపడొద్దు మీకు సమాధానము కలుగునుగాక అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆ సమాధానాన్ని ఎల్లప్పుడూ ఇచ్చేవాడు. ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, ఆయన బ్రతుకుండగా ఆయన చెప్పాడు, మీకు సమాధానం ఇస్తున్నా అని చెప్పాడు. బ్రతుకున్నప్పుడు చెప్పినాక చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు బ్రతుకున్నాక చాలా మంది ఏదో ఇస్తూ ఉంటారు, చనిపోయిన తర్వాత వచ్చిందని. ఆయన చనిపోయారు కాబట్టి మనం రాదని ఇంకా. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మరలా వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, నేను మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాను, మీరు సమాధానంగా ఉండండి. కారణం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచారు, ఆత్మతో నడిపించబడ్డారు, సమాధాన కర్త అయినటువంటి నేను మీకు సమాధానాన్ని ఇచ్చాను కనుక మీ హృదయాల్లో కలవరం చెందిన చోటు మీరు దేవుని పిల్లలై ఉన్నారు అని దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని పిల్లలంగా మనల్ని చేసి ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించి సమాధాన పరచువారు ధనులు వారు దేవుని పిల్లలను పడతారని చెప్పినటువంటి మాటను మనకు దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనము సమాధానాన్ని కలిగి ఆ సమాధానాన్ని అందరికీ పంచినట్లయితే మనము కూడా దేవుని పిల్లలంగా ఆయనలో సంతోషించి ఆయనతో ముందుకు నడిచే వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మనం గమనించినట్లయితే సమాధానంతో మాత్రమే కాదు కానీ మొదటి యోహాను పత్రికలో 3:9 రాస్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయగలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అని చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ, మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మూలముగా పుట్టిన వారం అని చెప్తున్నాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో కూడా ఏముందట, దేవుని యొక్క బీజం ఉందని చెప్తున్నాడు. దేవుని బీజం మనలో ఉంది. యోహాను సువార్తలో మనకు రాసినట్లుగా, గల్తీ పత్రికలో మనకు రాసినట్లుగా మనలో శరీర సంబంధమైనది లేదు. కుటుంబంలో ఉన్నామంటే తల్లిదండ్రుల యొక్క ఆ జీన్స్ లేకపోతే వాళ్ళ కణాలు మనలో ఉన్నాయి. కానీ దేవుని మూలంగా పుట్టామంటే ఏంటి, శరీర సంబంధమైన వారిగాను శరీరేచ్ఛల ద్వారాను శరీర బీజము ద్వారా పుట్టిన వారం కాదంటున్నాడు. మరి దేని వల్ల పుట్టాము మనం దేవుని పిల్లలంగా అంటే, ఆత్మ మూలంగా పుట్టాము, దేవుని బీజము ద్వారా పుట్టామంటున్నాడు. దేవుని బీజం ఏదయ్యా అంటే విశ్వాసం అనేది దేవుని బీజం, ఆత్మ అనేది దేవుని బీజం, సమాధానం అనేది దేవుని బీజం. దాని ద్వారా మనం పుట్టేమో అని చెప్తున్నాడు. దేవుని బీజం వల్ల మనం పుట్టాము కనుక మన జీవితాల్లో మనము సంతోషించటానికి, మనం ఆనందించటానికి, మనం దేవుని పిల్లగా మరి ముందుకు నడవటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. అందుకే అన్నాడు, దేవుని మూలంగా పుట్టాము, దేవుని బీజం ద్వారా పుట్టాము కనుక నీతిని జరిగించే వారంగా మనం ఉంటాము అంటున్నాడు. నీతిని జరిగించే వారంగా ఉంటాం. అందుకని 10 ఏమన్నాడు, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పడుతుంది. నీతిని జరిగించని ప్రతి వాడు కూడా దేవుని సంబంధి కాడు. అంటే అర్థం ఏంటి, నీతిని జరిగించిన వాడు దేవుని సంబంధి కాడంటే నీతిని జరిగిస్తేనే మనము దేవుని సంబంధులమే. నీతిని జరిగించిన ప్రతి వాడు కూడా దేవుడు సంబంధం అని చెప్తున్నాడు. కనుక మనము దేవుని పిల్లలంగా ఎలాగ చేయబడ్డామయ్యా అంటే, దేవుడు నీతి ఉన్నాడు కనుక, ఆయన నీతిని జరిగించాడు కనుక, ఆ నీతిని దేవుడు మనకిచ్చాడు కనుక, ఆ నీతి ద్వారా మనము
కొనసాగించబడుతున్నాం కనుక ఆ నీతిని మనం జరిగించినప్పుడు దేవుని పిల్లలంగా చేయబడతాము అని చెప్తున్నాం. అందుకనే అబ్రహాం గురించి రాస్తూ అంటారు కదా, అబ్రహాము దేవుని నమ్మారు అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం నమ్మాడు, ఆ నమ్మకం అనేది అతనికి నీతిగా ఎంచబడిందట. కనుక అతను దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, దేవుని పిల్లవాడు అని పిలువబడ్డాడు, దేవుని సంబంధం అని పిలువబడ్డాడు. అయితే మన జీవితాల్లో మనము కూడా దేవుని యొక్క నీతిని జరిగించినట్లయితే దేవుని పిల్లలంగా మనం ఉండగలుగుతాము. దేవుని నీతిని జరిగించిన వాడు దేవుని సంబంధి వాడు. మనము దేవునిలో మనం ఆనందిస్తూ దేవునిలో మనం ముందుకు సాగాలంటే దేవుని యొక్క నీతిని జరిగించే వారంగా మనం ఉండాలి. దేవుని నీతి అనేది అది శాశ్వతమైంది, అది ఆయనకి మూలం. అది అందుకనే కీర్తన రాస్తున్నాడు, నీతి సమాధానం ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన కూర్చున్నాడంటే ఆ కూర్చున్న దానికి ఒక ఆధారం ఉంది. ఆధారం ఏదయ్యా అంటే నీతి సమాధానం. ఆ నీతి సమాధానం అనేది ఆయన సింహాసనానికి ఆధారాలుగా ఉన్నాయి. కనుక ఆయన నీతి కలిగినటువంటి వాడు కనుక నీతి న్యాయములతో భూమి మీద పరిపాలిస్తున్నానని యిర్మీయా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి సమాధానములతో ఆయన పరిపాలించేవాడు భూమి మీద. ఆ నీతిని దేవుడు ఏం చేశాట, మనకిచ్చాడు. మనమందరం కూడా అనీతి మంతులమే. పౌలు గారు రోమాపత్రులు రాస్తూ ఉంటాడు, మనమందరం కూడా ఎలాంటి వారమయ్యా అంటే దేవుని యొక్క మాటను వినకుండా దేవుని మార్గాన్ని తొలగిపోయి పాపము చేసి అందరం కూడా తప్పిపోయామట. అందుకని అక్కడ ఉన్నదా, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను నీతిమంతుడు లేడు అని రాస్తున్నాడు. పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట. ఒక్కడైనను నీతిమంతుడు లేక వారందరూ కూడా బొత్తిగా ఏమైపోయారట, త్రోవ తొలగి తప్పిపోయారట. అందరూ కూడా త్రోవ తప్పిపోయారు. కాబట్టి ఆ తప్పిపోయిన త్రోవను విడిచి దేవునితో మనం నడిచే వారంగా మనం ఉండాలంటున్నాడు అన్నమాట. అప్పుడే మన జీవితాల్లో మనము దేవుని పిల్లలంగా మనం ఉండగలుగుతాము, దేవుణ్ణి మనం వెంబడించే వారంగా మనం ఉండగలుగుతాము అంటున్నాడు, దేవునితో మనం నడిచే వారంగా మనం ఉండగలుగుతాము అంటున్నాడు. కనుక నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడైనను నీతిమంతుడు లేడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు రోమపత్రిక 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడునైనా లేడు అంటున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడట, ఆకాశంలో నుంచి నీతిమంతులు కలరేమో, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశంలో నుంచి తొంగి చూస్తూ ఉన్నాడట. ఆకాశంలో నుంచి చూస్తున్నాడు, ఎందుకంటే దేవుని వెతికే వారు ఎవరైనా ఉంటారేమో అని. కీర్తనలో 53వ కీర్తనలో మొదటి నుంచి మనం 3 మాటలు మనం చూస్తా ఉన్నాం. 3 వచనాలు, మేలు చేసేవాడు, దేవుని మార్గంలో నడిచేవాడు, దేవుని నీతిని వెంబడించేవాడు ఒక్కడు కూడా లేడు అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయనలో నీతిమంతులుగా చేశాడు మనల్ని. అందువల్ల దేవుని మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటున్నాడు. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నామంటున్నాడు. అయితే ఆ నీతిని మనము వెంబడించినప్పుడు, నీతిని మనం జరిగించినప్పుడు మనము దేవుని పిల్లలమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు మొదటి యోహాను పత్రికలో 2:28 కూడా, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు
మీరు ఆయన ఎందు నిలుచుండి ఆయన నీతిమంతుడని మీరు ఎదిగి ఉన్నదల్లా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా. ఏమన్నా అండి, దేవుడు నీతిమంతుడని ఎరిగినట్లయితే మనము చిన్నపిల్లలారా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుడు ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండండి, మీరందరూ కూడా ఆయనలో నిలుచుండని చెప్తుంటాడు కదా. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల మీరు నీతిని జరిగించినట్లయితే నీతిని జరిగించు ప్రతి వాడు కూడా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరగాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిని మనం ఎరిగినట్లయితే, ఆ నీతిని మనం జరిగించినట్లయితే మనము దేవుని ఎందు పుట్టిన వారమే, అంటే దేవుని పిల్లలమే అని చెప్తున్నాడు. దేవుని పిల్లలమే కనుక ఆయన పిల్లలముగా ఆయనలో ఆనందిస్తూ సంతోషిస్తూ మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. తర్వాత చివరగా మనం చూసినట్లయితే దేవుని పిల్లలంగా మనం సంతోషించి పండుగ చేసుకోవాలంటే మనము మరి దేవునిలో మనం ముందుకు కొనసాగాలి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2:14 వచ్చిన మనం చూస్తూ ఉంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులు అగునట్లుగా సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు చేయండి అని చెప్తున్నాడు. దేవుని పిల్లలముగా ఉండాలి అంటే, మనం దేవుని పిల్లలంగా చేయబడాలంటే, దేవుని పిల్లలంగా మనం ముందుకు కొనసాగాలంటే మూర్ఖమైనటువంటి వక్ర జనం మధ్యలో మనము జీవిస్తున్నామని గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనం ఎక్కడ ఉన్నామంటే, ఇప్పుడు మూర్ఖమైనటువంటి వక్ర జనం మధ్యలో ఉన్నాం, వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాం కనుక వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలయ్యా అంటే, నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులుగాను దేవుని కుమారులగునట్లుగా మనం ఉండి తనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయగలగాలి. ఈరోజున దేవుని యొక్క పిల్లలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ సనుగుతూనే ఉంటాం, ఎప్పుడు కూడా సంశయాలతోనే ఉంటానే ఉంటాం, ఎప్పుడు కూడా ఏదో ఒక నింద, ఏదో ఒక అపరాధం, ఏదో ఒక మరి ఆ కళంకం అనేది కలుగుతూనే ఉంటుంది మనకి. అందుకొరకే మన జీవితాల్లో మనము దేవుని పిల్లలంగా సంతోషించాలంటే ఈ లోకంలో మనము వీళ్ళందరికీ కూడా వేరుగా ఉండాలి. అందుకే పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును బయటకు తీసుకెళ్తానికి ఏం చెప్పాడంటే, మేము మా దేవుడు పరిశుద్ధుడు కనుక, ఆయన అనిందుడు కనుక, ఆయన ప్రత్యేకించబడిన వాడు కనుక, మేము కూడా ప్రత్యేకంగా మీలో నుంచి ప్రత్యేకంగా వెళ్ళి మేము మా దేవునికి ఆరాధన చేసుకోవాలని చెప్పాడు. పరోతో ఇక్కడ చేసుకోండి మీ ఆరాధన అని చెప్పాడు, ఇక్కడ ఇచ్చుకోండి మీ బలులు అని చెప్పాడు. కానీ మోషే అన్నాడు కదా, మేము ప్రత్యేకించబడిన వారమే, మేము ప్రత్యేకించబడిన వారం కనుక మీలో ఉండి మేము చేయకూడదు, అది మేము ప్రత్యేకంగా ఉండి దాన్ని జరిగించుకోవాలి అని చెప్పి వారిలో నుంచి పక్కకు తీసుకొని వెళ్ళి వారు అక్కడ దేవునికి ఆరాధన చేసుకోవాలన్నారు. అలాగే మరి పేతురు కూడా అదే మాట చెప్తున్నాడు, మనమందరం కూడా ఒక దినాన చీకట్లో ఉన్నాము, మనమందరం కూడా ఒక దినాన జనులుగా లెక్కించబడకుండా ఉన్నాము, మనమందరం కూడా ఒక దినాన మరి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కానీ ఇప్పుడైతే మనమందరం కూడా ఏం చేయబడ్డామయ్యా అంటే, ఆ యొక్క చీకటిలో నుంచి వెలుగులో తీసుకురాబడ్డాం. అంతేకాకుండా దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయటానికి మనమందరం కూడా ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధమైనటువంటి జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలంగా మనం చేయబడ్డాము. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 2:9 మరి 9-10 వచనాలు ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు.
కనుక మనమందరము ప్రత్యేకించబడి వెలుగు సంబంధంగా దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన వంశముగా రాజునంగా యాజక సమూహంగా చేయబడి పరిశుద్ధమైన జనాంగంగా దేవుని ఆరాధిస్తున్న వారంగా మనం ఉండాలి. ఆ ప్రభువులో మనం సంశయాలు కానీ మరి ఆ సనుగులు కానీ లేకుండా ఉండాలి. ఇస్రాయేల్లో ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించబడి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో ఆ అరణ్యములు అంతా కూడా వారు ఏం చేస్తారు తెలుసా, సనుగుతూనే ఉన్నారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకించాడు, దేవుడు వాళ్ళని విమోచించాడు, బయటకు తీసుకొని వచ్చాడు. కానీ వారి జీవితాల్లో వాళ్ళు సనుగులాట అనేది మర్చిపోలేదు. దేవుని మీద సనిగారు, భోజనం కోసం సనిగారు, నీడ కోసం సనిగారు, మాంసం కోసం సనిగారు, మోషే మీద సనిగారు, నాయకత్వం కోసం సనిగారు, అన్ని రకాలుగా వారు సనుగుతూనే వచ్చారు, ఎదురు తిరుగుతూనే వచ్చారు. వారు అనిందులుగానే ఉండిపోయారు, నింద పడతానే ఉంది వాళ్ళ మీద. అయా మీరు దేవునికి వ్యతిరేకంగా సనుగు చేయొద్దని చెప్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దని చెప్తున్నారు. కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిందన పడుతూనే వచ్చారు వాళ్ళు. అందువల్ల వారందరూ కూడా ఏమంటా అరణ్యములో రాలిపోయిరి అని చెప్తున్నారు. వారు దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించలేకపోయారు కణానులోనికి. కానీ ఈరోజు దేవుని పిల్లలంగా ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు ఏం చెప్తున్నా అంటే మన దేశం పిల్లల ఆ యొక్క రోజును జరుపుకుంటా ఉంది. చిల్డ్రన్స్ డే అని జరుపుకుంటూ సంతోషంతో చిన్నపిల్లలందరూ కూడా మరి పండుగలా చేసుకునేటువంటి దినం గతంలో చాలా చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా చేయబడ్డాం. దేవుని పిల్లలంగా మనం కూడా పండుగ చేసుకోవాలి, దేవుని పిల్లలంగా మనం కూడా ఆనందించే వారంగా ఉండాలి. అయితే ఎలాగ మనం దేవుని పిల్లలంగా చేయబడ్డామయ్యా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలంగా చేయబడ్డాం. ఆ విశ్వాసం ఉంచి ఆగిపోతే దేవుని పిల్లలం కాదు, తప్పిపోయినటువంటి వారం అయిపోతాం. తప్పిపోయిన కుమారుడు అనే వాడు ఏమయ్యాడు, తండ్రి దగ్గర నుంచి పుట్టాడు కానీ పక్కకు ఆస్తిని తీసుకొని పక్క వెళ్ళిపోయాడు, పాడైపోయాడు వాడు. అలా కాదు, ఆ తర్వాత దేవుని ఆత్మ ద్వారా మడిపించబడుతూనే ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని పిల్లలు అంటే దేవుని ద్వారా విశ్వాసం ఉంచి ఆత్మతో నడిపించబడాలి. ఆత్మతో నడిపించబడటం మాత్రమే కాదు కానీ ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు కనుక, అధిపతి అయి ఉన్నాడు కనుక, ఆ సమాధానాన్ని మనకి ఇచ్చాడు కనుక, ఆ సమాధానాన్ని మనం కొనసాగించి ఆ సమాధానాన్ని మనం జరిగించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఆ సమాధానాన్ని జరిగించడం మాత్రమే కాదు కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక నీతి జరిగించని ప్రతివాడు కూడా దేవుని సంబంధి కాదు అని చెప్పాడు కనుక, నీతిని జరిగిస్తూ మనం అందరం కూడా దేవుని వెంబడిస్తూ దేవుని పిల్లలంగా మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరగా మన జీవితాల్లో నిందలు, సనుగులాటలు, సంశయాలు అనేవి లేకుండా దేవునితో మనము సంతోషించే వారంగా, దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన జనాంగంగా, దేవుని ప్రజలంగా, దేవుని సొత్తుగా మనం చేయబడి ఆ ప్రభువులో మనం జీవించినట్లయితే మనము కూడా దేవుని పిల్లలంగా ఒక పండుగ చేసుకునేటువంటి సంతోషాన్ని కలుపుకునేటువంటి ఆ దినాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనమందరం కూడా దేవుని పిల్లలంగా చేయబడ్డాం కనుక ఎప్పుడు కూడా దేవుని పిల్లలంగా ఉండే యోగ్యతను మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. వీటిల్లో ఏది తగ్గిపోయినా సరే మనం దేవుని పిల్లలంగా జారిపోతాం. ఆది నుంచి కూడా చాలా మంది దేవుని పిల్లలని చెప్పబడ్డ వారు జారిపోయారు. ఇస్రాయేల్ దేవుని సొత్తు ఏర్పాటు చేయబడ్డవాడు, కానీ అరణ్యములు వాళ్ళందరూ జారిపోయి నశించిపోయారు అని చెప్తున్నాడు. అలాగే కొత్త మందిలో కూడా ఎంతో మంది వచ్చారు, వాళ్ళ విశ్వాసాన్ని బద్దలు చేసుకొని వాళ్ళు కూడా జారిపోయారు. ఎంతో మంది కొనసాగుతా చివరి దాకా వచ్చి కూడా చివరిలో కూడా జారిపోయేటువంటి వారు ఉన్నారు. కానీ మనం అలాగ ఉండకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభువు రాకడ వరకు ఆయన పిల్లలంగా సంతోషంతో మనం పండుగ చేసుకొని దేవుని పిల్లలమని చెప్పుకొని ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుడు మనకిచ్చిన వాటిలో దేనిని తప్పిపోకుండా విశ్వాసంలో కొనసాగాలి, ఆయన యొక్క ఆత్మతో నడిపించబడాలి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుతూ దానిలో మనం జీవించి జరిగించాలి, ఆయన ఇచ్చిన నీతిని మనం పోగొట్టుకోకుండా ఆ నీతిని జరిగించే వారంగా మనం ఉండాలి ఎల్లప్పుడూ. చివరగా నిందలు కానీ సంశయాలు కానీ సనుగులాటలు కానీ లేకుండా
ప్రభు యొక్క మాట ప్రకారంగా మనం ముందుకు సాగుతున్నట్లయితే దేవుని పిల్లలంగా మనం జీవించగలుగుతాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి దేవుని పిల్లలంగా సంతోషంతో ముందుకు సాగే భాగ్యం దేవుడు మనకు దయచేసేట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. తరలవచ్చండి. సర్వశక్తివంతుడా, నీకు వందనాలు నాయన. దినాన ప్రభా, ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా జీవితాల్లో నీ కృపా కాపుదల మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పిల్లలంగా తండ్రి మా యొక్క జీవితాన్ని ఈ లోకంలో ముందుకు కొనసాగించుకోవటానికి నీ అందు విశ్వాసం ద్వారా నీ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన వారమై నానా నీ యొక్క సన్నిధి మాతో ఉంచి నీ సమాధానాన్ని వెంటాడటానికి నీ కృపనిచ్చేందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నావు. దేవా, నువ్వు నీతిమంతుడివి, అనీతిమంతులైన మమ్ములను నీతిమంతులుగా చేసి ఆ నీతిని జరిగించమని ఆజ్ఞాపించావు దేవా. ఆ నీతిలో మేము కొనసాగుతూ నానా నీ నామానికి మహిమార్థంగా ప్రభా ముందుకు సాగుతూ ఎలాంటి సంశయాల్ని, కనుగులాటలు లేకుండా, నిందలు కళంకాలు లేకుండా నీలో తంతి నీ బిడలంగా ప్రభా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ దివ్యమైన ఆశీర్వాదాలని మాకు అనుగ్రహించి బలపరచమని మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి ఆయన కృప, కనికరము, సమాధానము ఎల్లప్పుడూ మన జీవితాలు ఆయన పిల్లలుగా మనం కొనసాగుతూ జీవించే భాగ్యాన్ని దయచేసి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి నడిపించి బలపరచున్నాం. ఆమేన్.